ఉద్యోగ కార్మికుల మానసిక ఒత్తిడిని దూరం చేసేందుకు క్రీడలు ఎంతగానో దోహదపడతాయని మాజీ ఉపముఖ్యమంత్రి ఏలూరు ఎమ్మెల్యే ఆళ్ళ నాని చెప్పారు. ఏలూరు సిఆర్రెడ్డి కళాశాల క్రీడా మైదానంలో 3 రోజుల పాటు జరిగిన ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ కార్పొరేషన్ ఇంటర్ సర్కిల్ కబడ్డీ టగ్ ఆఫ్ వార్ టోర్నమెంట్ గురువారం ముగిసింది. టోర్నమెంట్లో పాల్గొని విజయం సాధించిన వారికి ఆళ్ళ నాని బహుమతులను అందజేశారు. ఈ సందర్భంగా జరిగిన సభకు ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆళ్ళ నాని మాట్లాడుతూ క్రీడల్లో పాల్గొనడం వల్ల మానసిక ఒత్తిడిని జయించడమే కాకుండా ఆరోగ్యంగా ఉంటారని చెప్పారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి క్రీడలను ఎంతగానో ప్రోత్సహిస్తున్నారని అన్నారు. గెలుపోటములు సహజమని క్రీడల్లో పాల్గొనడమే గొప్ప విజయమని ఆయన తెలిపారు. క్రీడా స్ఫూర్తితో ఉద్యోగ ధర్మాన్ని మరింత సమర్థవంతంగా నిర్వహించాలని విద్యుత్ ఉద్యోగ కార్మికులకు ఆయన సూచించారు. టగ్ ఆఫ్ వార్ పోటీల్లో ప్రథమ బహుమతి సాధించిన విజయవాడ డిస్కిమ్ టీంకు ద్వితీయ బహుమతి గెలుచుకున్న జెన్కో డాక్టర్ నార్ల తాతారావు థర్మల్ పవర్ స్టేషన్ టీంకు తృతీయ బహుమతి గెలుచుకున్న ఏలూరు సర్కిల్ టీంకు అలాగే కబడ్డీ పోటీల్లో ప్రథమ బహుమతి కైవసం చేసుకున్న నెల్లూరు ద్వితీయ బహుమతి సాధించిన ఏలూరు తృతీయ బహుమతి పొందిన విశాఖపట్నం టీములకు వ్యక్తిగత ప్రతిభ కనబరిచిన వారికి ఎమ్మెల్యే ఆళ్ళ నాని బహుమతులను అందజేశారు. పోటీలను సమర్థవంతంగా నిర్వహించిన ఏలూరు సర్కిల్ ఎస్సీ జి శ్యాంబాబుతో పాటు అధికారులను ఆయన అభినందించారు. ఈ కార్యక్రమంలో ఏలూరు నగర మేయర్ షేక్ నోజహాన్ పెదబాబు, డిప్యూటీ మేయర్ నోకపేయి సుధీర్ బాబు, ఏఎంసీ చైర్మన్ నెర్సు చిరంజీవులు, ఏపీ మెడికల్ బోర్డు డైరెక్టర్ డాక్టర్ దిర్సాల వరప్రసాద్, నాయకులు ఎంఆర్డి బలరాం, కార్పొరేటర్ శంకర చంద్రశేఖర్, స్పోర్ట్స్ జనరల్ సెక్రటరీ ఏలూరు డివిజన్ ఈఈ టి శశిధర్, ఏడీఈలు కృష్ణరాజా, గోపాలకృష్ణ, ఓంకర్, ఏపీఈపీడీసీఎల్ ఓసీ వెల్ఫేర్ అసోసియేషన్ కంపెనీ కార్యదర్శి తురగా రామకృష్ణ, 327 యూనియన్ కంపెనీ అధ్యక్షులు బుక్యా నాగేశ్వరరావు, 1104 రీజనల్ సెక్రటరీ ఎం రమేష్, 327 డివిజనల్ అధ్యక్షులు శ్రీనివాస్, నాయకులు భీమేశ్వరరావు, సాయిబాబా, సాల్మన్ రాజు తదితరులు పాల్గొన్నారు. ఎలక్ట్రికల్ ఎస్సీఆర్ ఆధ్వర్యంలో ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో ఇంత పెద్ద ఈవెంట్ను ఇంత సక్సెస్ఫుల్గా ఇంత స్ఫూర్తిదాయకంగా కండక్ట్ చేసినందుకు ముందుగా మన ఎస్సీఆర్ని వారి సిబ్బందిని ఉద్యోగస్తులను అందరినీ కూడా ముందుగా నా హృదయపూర్వకంగా అభినందిస్తూ ఉన్నా. జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో క్రీడలకు కూడా ఎంత ప్రాధాన్యతనిస్తూ ఉన్నారో రాష్ట్ర స్థాయిలోనూ దేశస్థాయిలోనూ అంతర్జాతీయ స్థాయిలోనూ కూడా ప్రతిభా పాఠవాళ్ళు కనబరిచినటువంటి క్రీడాకారులకు ఏ విధమైనటువంటి సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నారో మనకందరికీ కూడా తెలుసు. ప్రత్యేకించి ఈ 13 జిల్లాల తరఫున ఇప్పుడు ఎస్సీ గారు చెప్తా ఉన్నారు, కంబైన్డ్ డిస్ట్రిక్ట్కి సంబంధించి టీమ్స్ అన్నీ కూడా 13 టీములతో పాటు ట్రాన్స్కో జెన్కో తరఫున కూడా వారి టీములు కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది. చాలా ఎక్కువ మంది ఉత్సాహభరితంగా క్రీడా స్ఫూర్తిని కనబరుస్తూ వారందరూ కూడా ఈ పోటీల్లో, ఈ కబడ్డీ పోటీల్లో, టగ్ ఆఫ్ వార్ పోటీల్లో వారు కూడా మరి పాల్గొనటం జరిగింది అని చెప్తున్నారు. ఈ జయాపజయాలకు అతీతంగా ఈ పోటీల్లో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ ఉన్నా. ఎందుకంటే ఈ క్రీడల్లో పాల్గొనాలన్న ఆసక్తిని, ఆ స్ఫూర్తిని వారికి కలిగి ఉండటమే ఒక రకమైన విజయం. ఎందుకు వేస్తూ ఉన్నారు అనటానికి నిదర్శనం. వారందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ ఆ టీంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా నా హృదయపూర్వకంగా అభినందిస్తూ మరి ఈరోజు రన్నరప్గా వచ్చినటువంటి మన ఏలూరు జిల్లాకు సంబంధించినటువంటి టీం సభ్యులందరినీ కూడా వారిని కూడా ఈరోజు వారి పోరాట స్ఫూర్తిని మరి కనబరుస్తూ ఏ విధంగా రన్నరప్ స్థాయికి వచ్చినందుకు వారికి కూడా నా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ వచ్చే సంవత్సరం వారు పాల్గొనేటువంటి తదుపరి పోటీల్లో వారు విజేతలుగా వారు కూడా మరి వచ్చే విధంగా వారు కూడా మరి కృషి చేయాలని వారికి కూడా నేను నా అభినందనలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఇంత చక్కగా ఇంత ఉత్సాహభరితమైనటువంటి వాతావరణంలో మరి కండక్ట్ చేసినటువంటి విజయవంతంగా ఇతర జిల్లాలకు ఆదర్శంగా చాలా అనుభవంతో మరి వారు చేసినటువంటి ఈ కార్యక్రమానికి వారు నిర్వహించినటువంటి పోటీలకు మరొక్కసారి మరి పశ్చిమ గోదావరి మన ఏలూరు జిల్లాకు సంబంధించినటువంటి ఎలక్ట్రికల్ సంస్థను వారి ఉద్యోగస్తులను అందరినీ కూడా ప్రత్యేకించి ఎస్సీ గారిని అందరినీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి మరి ధన్యవాదాలు తెలియజేస్తూ అభినందనలు. ఇందిరా గాంధీ మా డిపార్ట్మెంట్ తరఫు నుంచి 100కి 100% మా ఇప్పుడు తరఫు నుంచి సపోర్ట్ 100% ఉంటుంది సార్. మీరు ఏ ఆదేశాలు ఇస్తే ఆదేశాంశంగా మేము నడుచుకుంటామని చెప్పి సభ ముందు తెలియజేస్తున్నాం సార్.
అదే విధంగా మరి ఇక్కడ చాలా మంది ప్లేయర్స్ స్టేట్ మొత్తం నలువైపుల నుంచి కూడాను వచ్చారు సార్. వాళ్ళ యొక్క అంటే మా ఎంప్లాయీస్ 24/7 పనిచేస్తారు సార్. వారు నిరంతరం పగలనక రాత్రులకే కష్టపడి పనిచేసి వారు ఒక శ్రమతో ఉంటారు. బ్రేక్ డౌన్స్ లో కానీ సైక్లోన్స్ లో కానీ రకరకాల టెన్షన్స్ లో ఉంటారు. ఈ మూడు రోజులు వాళ్ళ యొక్క మానసిక ఒత్తిడిని దూరం చేయడానికి ఈ స్పోర్ట్స్ ఎంతో దోహదపడతాయి సార్.